ఈరోజు వచ్చేసి నేను అమ్మమ్మతో ఇంటర్వ్యూ వీడియో పెట్టాను. ఇవి టూ పార్ట్స్గా చేశాను. ఇప్పుడు వచ్చేసి పార్ట్ వన్ వస్తుంది, చూడండి. ప్లీజ్ ఫస్ట్ టైం చూస్తే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో అనేది ఫుల్ వాచ్ చేయండి. థ్యాంక్ యూ. కంటిన్యూ వీడియో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియన్ అమ్మ విజయరాణి. మీ అమ్మాయి మళ్ళీ మీ ఇంటికి వచ్చిందండి. ఈరోజు ఇప్పటివరకు నేను చాలా ఇంటర్వ్యూలు చేస్తున్నాను, మీరు చూసారు. ఈరోజు అయితే మా అమ్మమ్మతో వచ్చాను. అయితే నాలుగో తరం కూడా చూసావు కదమ్మా, నాలుగు తరాలు చూసింది. చూద్దాము తనేం చెప్పిద్దామా. మీరు చిన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళమ్మా? చిన్నప్పుడు పెద్దగా చెప్పు. మా అమ్మ లేదు, మాది అలాదు. మా అమ్మమ్మ అమ్మ అంటే అమ్మ అంటే అమ్మమ్మని మేము మా వాళ్ళ అన్న వదిన అంటాము. వాళ్ళే చూసుకున్నారు, వాళ్ళే దాకారు. మా అన్న నేను ఇద్దరం అక్కడే పెరిగి, మా అమ్మమ్మ గారి ఇంట్లోనే పెరిగి. అప్పట్లో తిండి ఎలా ఉండేది? అప్పట్లో తిండే దొన్నము, పప్పు, చారు, చింతకాయ పచ్చడి, కార పచ్చడి అంటే సేలల్లో కాసేవి, దోసకాయలు, టమాటాలు, ఉల్లిపాయలు, ఎల్లిపాయలు కూడా పండేవి అప్పట్లోనా. అందుకే ఎంత బలంగా ఉంటారా ఇన్ని సంవత్సరాలు. అప్పదిన్న తిండి. అమ్మ నువ్వు, నీకు ఎంతమంది పిల్లలు అమ్మా? నలుగురు ఉండాలమ్మ, ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్ళు. పెద్ద కొడుకు తెచ్చుకోండి, ఒక కొడుకు. పెద్ద అమ్మాయ విజయ వాళ్ళమ్మ, అన్నమ్మ. రెండో అమ్మాయి ఎవరనేది కూడా తెలుసు, మీరు నా ఛానల్లో చూసారు కదా, ఐకాన్లో ఇస్తాను. మమత వాళ్ళ అమ్మ రెండో అమ్మాయి. తర్వాత సినిమా అయ్యమ్మ, తర్వాత అమ్మాయి. ముందు సినిమా. సరే అమ్మా, ఒకప్పుడు పొలాలు వెళ్ళేవాళ్ళు కదా, నువ్వేమన్నా పొలాలు పనులు చేసేవా? ఏం బాగాలేదమ్మా, నన్ను ఏం పంపలేదు పొలాలు. ఇంట్లోనే నాకు పెరితే తిన్నా నేను, ఎంతంత మేగడు పెరుగు. మరి మళ్ళీ దున్ను కూడా పెడతాం, చాలా దెబ్బ వచ్చిందండి అప్పుడు. ఆ రోజుల్లో దున్ను వండినా రేగడి పెరుగు కూడా అదేంది తినకూడదు, రేగడి పెరుగు కదా మళ్ళీ అని పెద్ద కొన్నాళ్ళు. మరి నిన్ను ఎవరు చూసుకున్నారు చిన్నప్పటి నుంచి? చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ, మా అమ్మ వాళ్ళ అమ్మ, మా మేనమామలు, మేనమామ భార్యలు వాళ్ళే చూసుకున్నారు. మా పెద్ద తాత, చిన్న తాత వాళ్ళను కూడా అన్న వదిన అంట. చిన్న తాత కొడుకులు కానీ, కోడళ్ళు కానీ వదిన అన్నని పిలుస్తా. ఇంట్లో అందరు పిలుస్తారు కదా, మమ్మ లేదని నన్నే, మా అమ్మ పెద్ద కూతురు. మా అమ్మ లేదని ముందు నాకే పెట్టేవాళ్ళు విత్తనాలు పెట్టినా, తర్వాత కోదం కూతుళ్ళకి పెట్టేవాళ్ళు, విత్తనాలు గింజలు పెట్టేవాళ్ళు. ఆ రోజుల్లో మూడు రోజులు పెడితే చెప్పమ్మా, విత్తనాలు గింజలు పెట్టేవాళ్ళు అనేది? విత్తనాలు మా అమ్మ బదులు నా పెట్టేవాళ్ళు ముందు, తర్వాత కోదం మా అమ్మ చెల్లెళ్ళకి పెట్టేవాళ్ళు. అలా మళ్ళీ మూడు గుప్పెళ్ళ వాళ్ళకి పెట్టాలి మనం. అదేంటి వాళ్ళు మూడు దోశలు పెడతారు కదా, మనం మూడు గుప్పెళ్ళ మళ్ళీ వేయాలి విత్తనాలు. పొలం ఎత్తపోత అట్ట పెడతారు ఆడపిల్లలకి ఆ రోజుల్లో. నీకు ఎంతమంది అన్నలు ఉన్నారు? నాకు ఒక అన్న, ఒక తమ్ముడు. మా అన్న, నేను, మా అమ్మమ్మ ఇంట్లోనే పెరిగాం. అక్కలు ఎంతమంది? అక్కలు అసలు లేదు, నేను ఒక్కదాన్ని. అందుకే ముద్దలు కూతురువా. కానీ అమ్మా ఒకప్పుడు మరి బట్టలు అవి ఉతుక్కోవడం అవన్నీ దేంతో ఉతుక్కునే వాళ్ళు, ఇప్పుడంటే స్టైల్గా మిషన్లు వచ్చినాయి, సబ్బులు వచ్చినాయి. అప్పుడు ఇంట్లో వాళ్ళు ఎవరు ఉతకరమ్మా, సాకలు ఉండడు, సాకరం ఎంత పాతరు, తెల్లగా నీటుగా ఉంటాయి, ఉతుక్కొత్తారు. అన్నం కూర పెడతారు వాళ్ళకి, సంవత్సరానికి ఇన్నీ గింజలు ఇస్తారు, ఓ బస్తా అర బస్తా ఇస్తారు. డబ్బులు డబ్బులు ఏమి లేదు, మనకు సబ్బులు పెట్టే పనే లేదు. పొట్టేళ్ళు ఆ రోజుల్లో మంచి బలిచిన పొట్టేళ్ళు 50 రూపాయలు. ఉగాదికి, సంక్రాంతికి బంద రోజులు వచ్చి కొనకపోతారు. మా అయ్యోళ్ళకి 20 గొర్రెలు ఉండేవి, గొర్రెలు వాళ్ళే గొల్లోళ్ళే కాసేవాళ్ళు ఆ రోజుల్లో. మేకలు కూడా ఉండయి, ఆవులు ఉండయి, కోడదోళ్ళు. ఆవులు ఏమి, కోడదోళ్ళు పెడతాయి అమ్మేవాళ్ళు, వ్యవసాయం చేయటానికి ఉంచేవాళ్ళు అమ్మేవాళ్ళు. ఇద్దరు ముగ్గురు చేతగాళ్ళు ఉండేవాళ్ళు అమ్మ ఆ రోజుల్లో. అవునమ్మా, ఒకప్పుడు, ఇప్పుడైతే కూరగాయలు ఊళ్ళోకి వస్తే కొనుక్కుంది తింటున్నాము. ఒకప్పుడు ఎలా తినేవాళ్ళు కూరగాయలు? ఎందుకు సేలోనే పండుతాయమ్మా, బాయిలు ఉంటాయి, యాతం వేస్తారు. కరెంటు కూడా కాదు, అది ఎట్టుంటది, యాతం వేస్తారు. వాము పండేది, ఉల్లిపాయలు పండేవి, ఎల్లిపాయలు పండేవి, మిరగాయలు కాసేయను, అన్ని మిరగాయలు కూడా పచ్చడి నొచ్చుకునేవాళ్ళు, కొత్తిమీర ఆకు తెచ్చుకునేవాళ్ళు. పండగలు అయితే అందరికి పెట్టేవాళ్ళు కూడా పచ్చిరగాయలు లేని. అవును, ఇప్పుడు టైం పాస్ మేము సినిమాలకు అట్లా వెళ్తున్నాం, మీరు ఎట్లా చేసేవాళ్ళు అప్పుడు టైం పాస్? మాకు ఎప్పుడో ఎద్దల బండి కట్టి మంచి చేసిన సినిమా అట్లాంటివి వస్తాయి, మంచి సినిమాలు అయితే బండి కట్టుకొని తెస్తారు, చూసి వస్తాం. అది ఎంత దూరం ఉంటుంది సినిమా? నర్సరాపేట అమ్మా, నర్సరాపేట బండి. బండి వేసుకుని వెళ్ళటమేనా? ఎద్దల బండి కడతారు, అందరం అందరిని పిలుచుకుంటాము సినిమా పోదామని. ఇంకా బండికి పెట్టిన మటుకు ఎక్కిపోతాం.
ఒక ఇప్పుడు వచ్చేసి చిలకడ దుంపలు అవన్నీ మనం డబ్బులకు కొంటున్నాం కదా, ఒకప్పుడు ఎలా కొనుక్కునే వాళ్ళం? ఆ రోజుల్లో నాటినా కూడా పొలంలో వచ్చాయి, ఎక్కువ నాటర్లే కానీ ఖర్చు వేసుకుంటారు. నాకు తెలిసి వడ్లకు కూడా కొనేవాళ్ళు కదమ్మా. ఏందమ్మా వడ్లు దొండలు అయ్యప్పుడు దోసకాయలు అట్టాటి వేస్తే గింజలు వేసి కొనుక్కునేవాళ్ళు. ఉల్లిపాయలకు కూడా గింజలు వేసి దొండలు అప్పుడు ఆమదం తీసేవాళ్ళు. ఆమదం అండి ఇంత ఎండ పోస్తా ఇంత ఆమదం వేసి తాలింపు పెట్టుకునేవాళ్ళు. అయ్యైనా నూనెల బళ్ళు కొనేవాళ్ళు కాదు ఎక్కువ. అట్టు కూడా ఆమదం పోసా ఎన్నీ పోసేపు ఆమదం ఓరకట్ట అదే దానికి ముంచి ఓరకట్ట పెన్నుకు పోతారు. మట్టిది ఉంటుంది, పొయ్యి ఉంటుంది దానికి. అమ్మ మరి ఇప్పుడు గ్యాస్ పొయ్యిలు వచ్చి వంట చేసుకుంటున్నాం అమ్మ. కరెంటు పొయ్యిలు గ్యాస్ పొయ్యిలు ఇవన్నీ వచ్చినాయి. ఒకప్పుడు మీరు ఎలా చేసుకున్నారు వంటలు? పొల్లలు పెట్టానమ్మా వండుకునేటప్పుడు. నువ్వు తెచ్చేవారుగా పొల్లలో? ఇది మేమేం తేవమ్మా, కట్టెలు పగలు కొడతారు తీసుకొచ్చి పొయ్యి కాడ పెడితే వండేవాళ్ళు. అయ్య అంటే ఏంటంటే మేమైతే తాతయ్యని ఎక్కువ అయ్య అని పిలుస్తాము, మాకు అది అలవాటు. మేము అందరం పిల్లలు అందరం దాదాపు అయ్య అయ్య అని పిలుస్తాము. ఆ అమ్మమ్మనేమో అమ్మ అంటాము. అమ్మ ఇప్పుడు పుల్లలు అవన్నీ తీసుకొచ్చి వండుకునేవాళ్ళు. వంటను నువ్వు చేసేదానివే లేదంటే ఎవరైనా చేసేవాళ్ళ? పిండి వంటలు మా మేనమామ భార్య పెద్ద వదిన అంటంలే, వచ్చే సంతకాడు వచ్చి అన్ని వండి పెట్టి పొద్దున్నే సేకర తీసిపోయేది. ఇక్కడికి వచ్చినాక కచ్చిది కాడికి వచ్చినాక అంతకుముందు మీ నాయనమ్మ కూడా చేసి పెట్టేది నాకు. మా నాయన వంటలు చేసేదా? ఎందుకు చేయదో చేసింది. కొన్ని అట్లు పోసేది, పేల పిండి అవన్నీ పంపించేది. పేల పిండి అంటే అసలు ఏంటమ్మా? అవి ఎంతో పేలాలు పెట్టి మళ్ళీ చేస్తారమ్మా. బెల్లం ఏంటి చేస్తారు అమ్మ. ఇప్పుడు పొలాలు వెళ్ళాలన్నా ఎక్కడికైనా వెళ్ళాలన్నా వేడి చల్లారకూడదని హాట్ బాక్స్లో పెట్టుకుని పోతున్నాం కదా. ఒకప్పుడు మరి క్యారేజీలు ఎలా పెట్టేవాళ్ళు? అప్పుడు పైన వాళ్ళకి అన్నం పెట్టాల్సింది. ఎంత బొచ్చలకి గిన్నెలకి వేసుకొని మూట కట్టుకొని పోయి మధ్యగా అన్నానికేమో ఉబ్బొంగకెత్తా పోతారు. మధ్య పోసి కలుపుకొని కూర అన్నానికి పొగ తాట్లకైతేనేమో ముద్దలు చేసుకొని పోతారు. ముద్దలు అంటే అదే కూర అన్నాము. కూర ఏరేగా ఎన్ని వాళ్ళు తెల్లేరు కదా, చేతులు కదా, చేతులు అంతకని ఇంత ముద్దలు చేస్తారు పప్పు పచ్చళ్ళు కలిపి. ఆ ముద్దలు ఇస్తే తింటారు. చాలాపోతే ఇంకొక అర ముద్ద తీసిస్తారు, లేకపోతే అదే సరిపడి ఒక ఆకు పెట్టుకొని దోశట్లో తాగుతారు. మంచిగా అన్నా ముద్దలు చేసే చొన్న ముద్దల అక్కడ నుంచి మా అమ్మ చెప్తుంది, పక్కనే ఉంది తను కూడా, మా చెల్లి అమ్మ అందరు ఉన్నారు. కానీ కొంచెం డిస్టర్బ్ గా కూడా ఉంటుంది, వెనక సౌండ్స్ ఎక్కువ ఉంటాయి మాకు ఇంటి రోడ్డు పక్కన ఇల్లు. అమ్మ సరే గాని ఇప్పుడు నువ్వు ఇవి దంచడం మనకి ఒకప్పుడు అరిసెలు చేయాలన్నా, ఇప్పుడు ఇంట్లో దంచి చేసేవాళ్ళు, ఇప్పుడేమో మరగబోతున్నాము. అప్పుడు వడ్లకు కూడా మరలేదు. ఆరు నెలలకు తడవ మలకొలుకలని చెరువు నిండితే పండిద్ది మన ఊళ్ళో. నెల్లూరు మలకొలకలు అంటారు ఆరు నెలల పంట అది. అవి మనం పట్టుకుంటే జారిపోతుంటాయి బియ్యం. ఇంకా అవి దంచుతారు, మాలోళ్ళు ఉంటారు పోటేస్తారు, కింద పోసి కాళ్ళతో నెట్టి అప్పుడు మిల్లులు లేవు బియ్యం వేపించుకొచ్చుకోవడానికి. మా అయ్యమ్మకు మట్టుకు ఆమె పుట్టిల్లు సేబోలు తెచ్చిపోవాలి వాళ్ళకు ఉంటాయి అక్కడ. వాళ్ళు 10 బస్తాలు వదిలేస్తారు మా అయ్యమ్మకి ఇక్కడికి. వేస్తే ఆమె దొన్నట్లు అట్టాటి పోయేది. ఒరి వేయి పట్లు మోసం తెచ్చుకున్నాడు ఒరి అన్నమే. ఇంకా దొన్నన్నం అది పెట్టదు. మా అమ్మమ్మ గారికి కొద్దిలే మాగాడు ఉంది, వాళ్ళు మటుకు దొన్నన్నం తినేవాళ్ళు, దొన్నట్లు పోసుకునేవాళ్ళు. అమ్మ ఇప్పుడు మనకి ఏ ఇల్లు పెట్టినా అటాచ్డ్ బాత్రూమ్స్ బెడ్రూమ్లోనే కట్టించుకుంటా ఉంటున్నాం కదా. నోరెత్తితే మాకు అటాచ్డ్ బాత్రూమ్ కావాలి, అవి కావాలి, ఇవి కావాలి అంటున్నారు. ఒకప్పుడు ఎలా ఉండేది మన అసలు దొడ్లేవు అమ్మ. ఉప్పుజనాలు అన్ని చాలా ఖాళీ స్థలాలు ఉంటాయి, టెంపుల్ ఎత్తుకొని పోతారు. అది టీవీలు ఇవన్నీ టీవీలు అసలు లేనేలేవు. ఒక్కటి ఉంది బతుమారి వాళ్ళ ఇంట్లో ఎప్పుడు అన్నారు, తర్వాత ఇందిరాగాంధీ వచ్చిపోయినప్పుడు. నువ్వు ఏ సంవత్సరం పుట్టావు గుర్తుందమ్మా? నేను 1936. 36 నెల నెల దొలయి 13వ తారీఖు. 13వ తారీఖు పుట్టివా? నా పుట్టినరోజు నీ పుట్టినరోజు ఒకే నెల ఒకే రోజు అమ్మా. 13వ పదిహేను పేరు పెట్టారు జ్ఞానస్థానం ఇచ్చి. సరేనమ్మా ఇప్పుడు 4 పిల్లలు ఉన్నారు కదా, మరి మొత్తం అయ్యే పొలం వెళ్ళి సంపాదించేవాడు కదా, పొలం మీద వచ్చిన డబ్బులేనా ఇంకేమన్నా ఎక్స్ట్రా పనులు ఏమన్నా ఉండే? అత్తయ్యమ్మా చాలా దోసకాయలు కడితే గనక ఇటు కారం చేటుకెళ్ళి అక్కడ మాగాడి మా మేనమామ రాయన్న అన్నలే అంటే రాయన్నన్న అయ్య బండి కట్టుకొని పోయి దోసకాయలు అమ్మి బియ్యం అయ్యి ఒడ్లు వచ్చి తెచ్చేవాళ్ళు, బియ్యం కూడా కొనుక్కు వచ్చేవాళ్ళు. ఒక కింటా 2 కింటాల ఆడ. ఎందుకంటే ఇప్పుడు మన ఇంట్లో 2 పిల్లలు ఉన్నారంటే ఇద్దరు ఉద్యోగాలు చేస్తేనే గడుస్తుంది, పొలాలు పనులు చేస్తే ఏమి రావు అది ఇది అని చెప్పి అందరు అనుకుంటా ఉంటారు కదా. పొలం వేయటం వల్ల కూడా లాభాలు ఉన్నాయి కమ్మా. అప్పుడు మెరవ రాట్లు వేసేవాళ్ళేమో ఏ చిన్నకాయలు తెగబండి
అమ్మేవాళ్ళు ఎత్తునక్కాయలు, ఉడకబెట్టుకునేవాళ్ళు కందికాయలు ఉడకబెట్టేవాళ్ళు, కందులు అమ్మేవాళ్ళు, తెల్ల నూగులు అమ్మేవాళ్ళు, నల్లబెసలు అమ్మేవాళ్ళు అన్నీ పోయినాయి. ఎప్పుడు మా అయ్యోళ్ళ ఇంట్లో సద్దన్నం ఎరగదు, కానీ మా అమ్మమ్మ గారి ఇంట్లో సద్దన్నం తినేవాళ్ళు. సరే అమ్మ, ఇప్పుడు ఇంట్లో ఏదన్నా బట్టలు కొనుక్కొని బీరువాళ్ళలో పెట్టుకుంటున్నాము, మిగిలిపోయిన అన్నాలన్నీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాము, ఇన్ని రకాలుగా వాడుతున్నాము, అప్పుడు ఎలా చేసేవాళ్ళు బీరువాళ్ళు? ఏమీ లేదమ్మా, ఆ రోజుల్లో దోమలు కూడా ఉండేవి కాదు, బయట పడిన మంచాలు వేసుకొని పండుకునేవాళ్ళు. దోమలు కూడా లేవు, దోమతరాలు లేవు, ఫ్యాన్లు పెళ్ళిళ్ళు అయినా కూడా అందరు వచ్చి కోసేవాళ్ళు, వండేవాళ్ళు, తినేవాళ్ళు, అందరిని పిలుచుకునేవాళ్ళు. అప్పుడు మరి ఫ్యాన్లు బీరువాళ్ళు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? బీరువాళ్ళు లేవమ్మా, అప్పుడు పెట్టెలు ఉంటాయి, ఆ పెట్టెలు ఎన్ని ఉంటాయి, మూడో నాలుగో ఉంటాయి. అదిగోండి, ఆ పెట్టెలు అలా ఉండే పెట్టెలు కూడా ఒకప్పుడు కనిపిస్తుంది కదా, అట్లా అలా చెక్క పెట్టెలు, చెక్క పెట్టెలు పెట్టెలు ఉండేవి ఆ పెట్టెల్లోనే. ఫోటో కూడా ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి. ఎక్కువే ఉండవు అప్పుడు, ఆ రోజుల్లో సద్దరెట్టలు కాల్చేవాళ్ళు, ఎంత తెల్లపసు పెట్టే. అమ్మా, ఇప్పుడు పెళ్లిళ్ళు నీకో, మన ఇంట్లో ఏదన్నా పెళ్లి చేస్తున్నావు అనుకో, నెల రోజుల ముందు నుంచి వాళ్ళని పిలవాలి, వీళ్ళని పిలవాలి, వంటలు ఆ వంటలు చేపించాలి, ఈ వంటలు చేపించాలి అనుకుంటాము. అప్పట్లో ఎలాంటి వంటలు ఉండేవి, ఎలా చేసేవాళ్ళు వంటలు కూడా? ఆ రోజుల్లో కూడా పులిహార చేసేవాళ్ళు, గారా బజ్జి. పులిహార అంటే అమ్మా గిన్నెలో కలిపేవాళ్ళ, పట్టల మీద కలిపేవాళ్ళ? ఎందుకు అడుగుతున్నా అంటే నేను చూసాను కాబట్టి. పట్ట మీద అమ్మా, పట్ట మీద కాదు, పాత పంచె ఒకటి, తెల్ల పంచె ఉడక ఉతికిచ్చి, లేకపోతే కొనకైనా వస్తారు అసలు, లేకపోతే సైంది లేదు, కొనకొచ్చి కింద ఒరిగేసి దాని మీద వేసి కలుపుతారు, కలిపి ఎత్తి పెడతారు, లేకపోతే అంతా కప్పెడతారు, తీసుకొచ్చి పెడుతుంటారు మంతుల్లోకి. అప్పుడు మా వేసేవాళ్ళు ఏంటి అంటే ఇవన్నీ ఎద్దలకి పెడతారు, ఏంటి అన్నమాట, కాడు బండ్లు, కాడు బండ్లు, కాడు బండ్లు వేసి పెట్టేవాళ్ళు. అప్పుడు కుర్చీలు బొచ్చీలు, కాడు బండ్లు వేసి కింద ఇస్తేసి పెట్టి కింద. ఇప్పుడు కూర్చుండే లేకపోతున్నాం కదా, అప్పుడు ఎట్లా మరి? అప్పుడు కూర్చుండేవాళ్ళు, అప్పుడు ఆ తిండికి కూర్చుండేవాళ్ళు బాగానే. అప్పుడు మాసం 10 రూపాయలకి అరకే సగం కుప్పే అనేవాళ్ళు, 5 రూపాయలకు తెచ్చుకునేవాళ్ళు. కుప్పలు అంటే ఏంటమ్మా? మన వాళ్ళకి తెలియదు, ఇప్పుడు కిలోలు కిలోలు అంటాం మనము. అప్పట్లో ఏమయ్యేదంటే మేక ఏదైనా కోసారంటే కుప్పలు వేసుకుని ఇళ్ళకి పంచుకుంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు కూడా చానాలు ఉన్నాయి కదా మళ్ళా కుప్పలు అయితే, అంత కుప్పలు ఏం లేకపోతే సగం తీసి ఇమంటే ఇచ్చేవాళ్ళు. అప్పుడు ఒక 5 రూపాయలు ఎంత అరకుప్ప, 10 రూపాయలు నిండు కుప్ప అయితే. నిండు కుప్ప అంటే ఎన్ని కిలోలు ఉంటది? ఎంత ఉంటుందో ఓరామరాగేస్తారమ్మా. అప్పుడు అప్పుడు కాయలు అన్ని రకాల కాయలు ఉండేయనమ్మా? అన్ని రకాలు అంటే మామిడికాయలు ఉండేయను, జామకాయలు ఉండేవి, సపోటాయలు ఉండేవి, లేని ఏమి లేవు. రేగుబండ్లు వచ్చి రేగుబండ్లు ఉండే, ఇంకా కలే కాయలని ఏంటి, ఇంకా కాయలు అట్నుంచి కూడా గంపలు ఎత్తుకొని వచ్చి అమ్మేవాళ్ళు. బియ్యానికి బారుగు బారని అడవుల్లో ఉంటాయి, అంటే డబ్బులకు కాదు బియ్యానికి. సరే, మనం చిన్నప్పుడు పొలం రేట్లు ఎంత ఉండేయమ్మా? అప్పుడు కోట్లు లక్షలు 300 కొనుడు మా 3 ఎకరాలు 300 కొనుడు ఆ రోజు. మరి ఎందుకు కొని పెట్టలేము అలాంటి వాళ్ళు అందరికి? అప్పట్లో అప్పుడు డబ్బులు దొరకవు, 5 దొరికేళ్ళకైనా కష్టం, 300 దొరికేళ్ళకే కష్టం అమ్మ ఆ రోజుల్లో. చూసారా అమ్మా, ఏకులు అడిగేది, రాతం పెట్టి 100 చేసేది, ఇప్పుడు తిప్పితే దారం ఉండేది, అది మాల వాళ్ళకి ఎత్తేవాళ్ళు, దుప్పట్లు నేసేవాళ్ళు, పంచలు నేసేవాళ్ళు ఆ రోజుల్లో. కప్పుకోవటం ఏం చేసేవాళ్ళు? దుప్పట్లు నేసి అమ్ముకునే వాళ్ళు, అనే వాళ్ళే అమ్ముకోవటం కాదు, ఏంది మన ఇంట్లో వాళ్ళకి కప్పుకోవటానికి అట్ట. నులక మంచాలేనా? నులకే నవారి ఆడేటప్పుడు నులక పేనేవాళ్ళు, అయ్యగా ఎత్తపడ ఇది పట్టుకొని తిప్పుతా, అయ్యే పేనేవాడు, అదే దిప్పుతా దానికి తుట్టి వేసేవాళ్ళు. కొంతమంది నూలకు గొడవ పెంటారు, లేకపోతే అమ్మొచ్చి కొనుక్కున్నాం 5 రూపాయలు 10 రూపాయలు ఉందా అమ్మ. ఇప్పుడు ఏదన్నా ఊళ్ళో విషయాలు దేశాల విషయాలు చూడాలంటే న్యూస్ పేపర్లు అవి వాడుతున్నాం. అప్పట్లో ఏముండే? అప్పుడేం లేవు అమ్మ, అప్పుడు ఎంత ఏం లేదు. ఏదన్నా న్యూస్ తెలుసుకోవాలంటే బయట విషయాలు తెలుస్తుంది, ఉత్తరాలు అయ్యి అలాంటివి ఉండయ్యా? ఏదన్నా పంపించే వాళ్ళు వచ్చేయండి. ఇప్పుడు స్టైల్ పోతా అంతా ఫోన్లోనే మెసేజ్ చేస్తున్నాం, ఫోన్లోనే ఉంటున్నాం, ఫోన్లు ఎరగనే ఎరగమ్మా ఆ రోజుల్లో. ఉత్తరాలు రావటం లేకపోతే మడిసి వచ్చి. మన ఊర్లో ఫస్ట్ ఫోన్ ఎప్పుడుంది ఊరు మొత్తం మీద? ఎవరిళ్ళలో ఉందనే తెలుసా? ఎప్పుడు ఈ పచ్చిమూరు వాళ్ళ ఇంట్లోనే ఏదుండ వాళ్ళ ఇంట్లోనేనా? చెవి రాజా లేదు వాళ్ళ ఇంట్లోనే, ఆయన కలకత్తాలో చేసి వచ్చిండు, వచ్చినాక ఎరగెట్టు మెకానిక్ అవి పెట్టుకొని ఉంటామమ్మా. వార్తలేనా? రేడియో ఎంత రేడియాలు ఉంటాయి అవి పెట్టుకొని ఉంటాం. అప్పట్లో ఇట్లాంటివి ఏమీ లేవు, టీవీలు కానీ ఏమీ లేవు. మరి కరెంటు ఇప్పుడు చదువుకునే పిల్లలు ఉన్నారనుకోమ్మా,
ఎలా చదువుకునే వాళ్ళు, కరెంట్ ఉండదు కదా ఆ టైం, బజార్ లైట్లు తగ్గుతుంది, ఇళ్ళలో లైట్లు లేవు కదా, ఇంట్లో దీపాలే, కిరసనాలు పోసుకొని అంత పొద్దుకానే లాందరికి దీప బట్టలకి అద్దాలన్నీ శుభ్రంగా చూసి పెట్టుకొని కిరసనాలు పోసి పెట్టుకునే వాళ్ళు ముట్టించుకో. నువ్వేం చదువుకున్నావమ్మా? నేను 5 చదువుకున్నానమ్మా రోజుల్లో. ఇప్పుడైతే కనుక ఈ వయసులో కూడా లెగవగానే ముందు పేపర్ పట్టుకొని మొత్తం చదువుతుంది. నేను అంటానే ఉంటా పేపర్ తింటున్నావమ్మా అంటే మొత్తం చదువుతానే ఉంటా. చదవండి పిచ్చి, పెద్ద రైతులైనా చదువుకుంటా, పగులు కుదరదు, కొన్ని ముఖ్యమైనవి చదువుకుంటా రైతులైన. ముఖ్యమైన చదువుకుని ఏం నేర్చుకుంటావమ్మా? ఏం నేర్చుకోవాలి, జరిగే సంగతులు. మరి ఒకప్పుడు అవి లేవుగా, మరి అప్పుడు ఏం చేసావు? అవి లేవు అప్పుడు, మరి అప్పుడు పద్ధతి అది. ఇప్పుడు మా అమ్మ అందరూ మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే పుట్టారు. వాళ్ళు అది మేర పక్కతో ఇక్కడ కచేరీ కాడికి వచ్చి నాబెట్టింది. అందరం మా అయ్య వాళ్ళ ఇంట్లోనే ఉండము. మా అయ్య కూడా అంతే చూసి ఉండు, మమ్మ లేకపోయినా మమ్మల్ని వాళ్ళు ఏర్పడ్డాక ఇంకా తాతగారం వచ్చి చేసేది. చిన్న ఇల్లు మీరు పుట్టినా కూడా తాతగారమ్మ నా కాడ వచ్చి చేసింది. అమ్మ ఒకప్పుడు, ఇప్పుడు మనకు లేదులే కానీ అది వరకు ఏదన్నా ఫస్ట్ అన్నం ముట్టించేటప్పుడు కానీ ఏదైనా కానీ చాకలోలు చేయించాలి అని చెప్పి పెడతా ఉంటాం కదా. పెడతారమ్మా, అప్పుడు కూడా పెట్టిస్తారు. మంచిదని పెట్టేస్తాం కదా. ఇప్పుడు అవి లేవు కదా మనకి. ఇప్పుడు ఏం లేవు అమ్మ, ఇప్పుడైనా కొంతమంది పెట్టమంటారు, పెట్టించుకుంటారు. మరి మీరు అప్పుడు పెట్టించారా మాకు? అప్పుడు అప్పుడు ఎంత పెట్టలేము అండి, ఎంత పెట్టడం గిన్నెలు పెట్టి. అప్పుడు తెలియగా గిన్నెలు కూడా లేవు, లే పండేసి ఇప్పుడు ఆ డబ్బులు ఆ బంగారం అంత పెట్టి పెడుతున్నారు ఇప్పుడు ఈ రోజుల్లో. ఆ రోజుల్లో అయ్యవాళ్ళు ఆ రోజులు మరి ఏం పెట్టి పట్టించుకునేవాళ్ళు ముందు పక్క? ఇప్పుడు డబ్బులు బంగారం కత్తి ఇవన్నీ పెట్టేవాళ్ళు. అప్పుడు అప్పుడు ఏం పెట్టేవాళ్ళు కాదు, సాకలం సాధ పెట్టించేవాళ్ళు, లేకపోతే కచ్చి పాసి వండి తినిపించేవాళ్ళు. అదే ఉంగరం అట్ట పట్టుకుంటా అంతే, బంగారంతోనే పెట్టేవాళ్ళు. మరి అప్పటికి ఇప్పటికి నీకేమన్నా తేడా కనిపించిందామా? ఇప్పుడు మంచి రోజులు కాదు, అప్పుడే మంచి రోజులు, ప్రేమలు. అసలు మా అమ్మ లేదని ఈనాటికి కూడా మాకు దిగులు అనేది లేదు. అంత చూశారు ఆ రోజుల్లో మా పెద్ద తాత తాత కొడుకులు కోడళ్ళు కూడా అంతే చూసేవాళ్ళు. అన్న వదిన అంటే వాళ్ళని నేను ఏరు భద్రంగా ఏం తెలియను. మా మేనమామల్ని అన్న వదిన అన్నట్టే వాళ్ళని కూడా అన్న వదిన అని పిలుస్తా. నన్ను కూడా అంతే చూస్తారు వాళ్ళు కూడా. ఇప్పుడు నీకు అమ్మ ఉండట్టే చూస్తారే. అంటే ఇప్పుడు అమ్మ చెప్పేది ఏంటంటే అప్పట్లో ప్రేమలు ఉన్నాయి, ఇప్పుడు ప్రేమలు పోయినాయి అని. అసలు ఇప్పుడు ప్రేమలు ఏమి లేవు, ఆ రోజులు వేరు, ఆ కథ లేరు. మా అయ్యకి 80 రూపాయలు ఇచ్చారంట పెళ్ళప్పుడు, మా అమ్మ కట్నం ఇచ్చిందంట 80 రూపాయలు. ఆ 80 రూపాయలు మా అయ్య వాళ్ళకే ఇచ్చేసిందంట. ఇచ్చినాక మా అమ్మమ్మ లేదు బాడ ఉంటుంది, ఇది ఆయనకు ఎద్దులు అయి మేపేలే, ఆ బాడ వాళ్ళ తొమ్మలు ఉంటే 600 వచ్చినాయి అంట. నేను వడ్డీ తట్ట ఇవ్వాలంటే నేను 600 మాకు ఇచ్చింది మా అయ్యకి. నీకు పెళ్లి చేసినప్పుడు నీకు ఎంత ఇచ్చారు? నాకేం కట్నం లేదు, ఏం లేదమ్మా. మా అమ్మకి ఎంత ఇచ్చారు? నాకు 500 అయింది పెళ్లి అయితే. మా అమ్మకి ఎంత ఇచ్చారు? 116 ఏమో, అది కూడా గుర్తు లేదు నాకు సరిగా. అయ్యేది సంగతి 116 ఇచ్చారా? అంతేనే. ఇప్పుడు అయితే ఎంత ఉంటుంది కట్నాలు? ఇప్పుడు 1000 ఉండయి, 1000 ఉండయి, 1000 ఉండయి. అడిగే వాళ్ళు 1000 అడుగుతుంటారు, అడగని వాళ్ళు పిల్లల్ని ఇద్దేశాలనుకుంటుంటారు. పొలం కూడా ఆ రోజుల్లో అడిగేవాళ్ళు కాదు, తర్వాత ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అప్పుడే ఇప్పుడు పెళ్లి చేయరంటే 100,000 రూపాయలు పెట్టుకున్నాము, 110,000 పెట్టుకున్నాము, 70,000 పెట్టుకున్నాము, 60, 70, 100 రూపాయలు. పెళ్లి చీర 35 విజయవాడలో కొనుక్కొచ్చారు. విజయవాడలో కొనుక్కొచ్చారు. అమ్మది అమ్మది సీరాల్లో కొన్నాం. ఎంత పెట్టుకున్నారు? అప్పుడు 130. ఎంత? నా పెళ్లి చీర ఎంత పెట్టుకున్నారు? నీ పెళ్లి చీర ఆడ కొన్నది గుంటూరులోనా? గుర్తులేదు నాకు. 7,000 అంట. ఇప్పట్లో ఇప్పుడు మా చెల్లికి 20,000, 25,000 పెట్టుకుంటున్నారు. ఎంత పెట్టుకున్నారు మమత? 30,000 అంట. చూడండి జనరేషన్ నలుగురు ఇక్కడే ఉన్నాము. స్టేజ్ లో ఒక్కొక్క రేట్లు వచ్చినాయి. ఆ రోజుల్లో 30,000 పెట్టి పొలం వచ్చేది. ఆ ప్రేమలు వేరమ్మా, అంత చూసుకునే వాళ్ళు నా పెళ్లికి. అమ్మ మీకు ఇంకో విషయం తెలుసా, అప్పట్లో మీరు అమ్మమ్మల్ని తాతయ్యల్ని చెల్లెలని అక్కల్ని ప్రేమగా చూసుకుంటున్నారమ్మా, ఇప్పుడు మా చేతిలో ఉన్న ఫోన్లను మేము ప్రేమగా చూసుకుంటున్నాం తెలుసా మీకు. అంత ప్రేమలుగా అట్ట ఉండకూడదమ్మా, ఈ ప్రేమలే ఉండాలి. ఈ ప్రేమలే ఉండాలా? ఏదన్నా మాట్లాడాలంటే ఇప్పుడు ఫోన్లో మాట్లాడ, ఒక రూమ్ లో ఉంటే ఇంకో రూమ్ కు పిలవాలంటే ఫోన్ చేసి పిలుచుకుంటున్నాం. అప్పుడు ఇప్పుడు మా అమ్మ లేదని, మా అమ్మ పెద్ద కూతురని ముందు నన్ను నాకు పెట్టేవాళ్ళు అవగారు ఇల్లు కూడా, జాకెట్ కూడా పెట్టినా ఏది పెట్టినా మా అమ్మ బదులు నాకే పెట్టేవాళ్ళు. అక్కడ చూసేవాళ్ళు అమ్మ అక్కనే, మా సొంత మా బాబాయ్ కూతుర్ని మా మేనమామ కొడుకు చెప్తే అక్కనే పిలిచేవాడు. తులది నన్ను అన్నమ్మని ఇచ్చింది మా బాబాయ్ కూతుర్నే కదా. అంత ప్రేమలు అలా ఉండేవి ఉండేవి.
అప్పట్లో ఒక పెళ్లి చేయాలంటే ఎంత ఖర్చు అయ్యేదమ్మా? అప్పుడేమవుతాయి, అన్ని ఉంటాయి కదమ్మా, కందులు పండుతుంది, అన్ని ఇళ్ళలో బండి అయ్యాయి కదా. వంట సామాన్ కూడా అద్దెకి తయారంటే పాలు పెరుగు కూడా వెనక్కి రారు. పెళ్ళి అయితే మోతాదులు ఉంటారు, కర్ణం గారు, ముసూరు గారు అని వాళ్ళు పాలు తెస్తారు, పెరుగు తెస్తారు, అందరూ చుట్టాలు అయిన వాళ్ళు ఏమో తెచ్చి ఇళ్ళకిస్తారు, కొనేవాళ్ళు కదా అందరు వచ్చి వాళ్ళే కూరగాయలు కోసేవాళ్ళు, వండేవాళ్ళు, తినేవాళ్ళు. ఇప్పుడు ఎన్ని తరాలు చూసావమ్మా నువ్వు? ఎన్ని తరాలంటే అంటే ఇప్పుడు మా అమ్మ వాళ్ళు, మేము, మా తర్వాత మా పిల్లల్ని కూడా చూసావు కదా? చూసా, మూడు నాలుగు, 86 85 అమ్మ నాకు 85 ఉన్నారా. రేపు జూలై 13వ తారీఖు 86 వచ్చింది. 86 వచ్చిందా? ఇప్పుడో అన్ని సంవత్సరాలు బతుకుతా ఉంటావు. ఇప్పుడు దేవుడు ఎట్లా ఓపికిచ్చిండు కానీ మా వయసు వచ్చేటప్పటికి 50 60 ఏళ్ళు అంటావా? అంతే. అంటే మీ తిండి వల్ల అలాగా? అప్పుడు తిండి లేదు, ఇప్పుడేం తిండి కానీ అప్పుడు సదరట్లు అయితే ఇంత తెనపసు పెట్టేవాళ్ళు, తినేవాళ్ళు సదరట్ల మీద. కానీ మీకు ఒక విషయం తెలియదు, చూసేవాళ్ళు చూడండి, ఇంట్లో మధ్య చేసేటప్పుడు ఎండపసు తినంటే చాలా బాగుంటుంది. ఎండపసు చేయంగానే అంత ఎండపసు పెట్టేవాళ్ళు, ఏది రోగాలు రావండి చేయంగానే. అందుకే తినేది నాకు అలవాటు అది ఉంది బాగా. ఇప్పుడు అరిసెలు వండితే అరిసాళ్ళ 3 గద్దలు నెయ్యి వంగేది, గుల్లలు గుల్లలుగా పేరుకొని అరిసెలకి. మళ్ళీ పూర్ణాలు వండేవాళ్ళు, నల్లగొప్పె వేసి శనగపప్పు, ఏం శనగపప్పు, కొబ్బెర బెల్లం వేసి ఇంత ముద్దలు చేసి పూర్ణాలు చేసేవాళ్ళు. మేము గోకపోయినా ఇది అడిగి పోయినా ఎత్తుకొని పోయేవాళ్ళు. ఏమేమి చూసావు ఇప్పటి వరకు? నేను గోవకు 2 మాటలు పోయాను, మా పెళ్లిగా తెలుగు తడ పోయాను, పెళ్ళైనా మా అయ్య తీసుకెళ్ళాడా? తడ పోయాను అయ్య దసపాల అల్లుద్మేరమ్మ, మేమందరం కార్ తీసుకొని పోయాము. మీరు వచ్చినప్పుడు అయ్యి అమ్మ వాళ్ళని కూడా పెళ్లిగా తెలుగు తడ పంపించాము. మళ్ళీ మా అన్న మళ్ళీ పోయారు ఇల్లు కూడా. ఇంకా వచ్చింది మెయిన్ యాలాంగిని పోయాను. ఇంకేమేం చూసావమ్మా? గోవా, గోవాకి 2 మాటలు పోయాను, యాలాంగిని 8 మాటలు పోయాలేదు. ఇంకా ఏమేం చూసావమ్మా? బెంగళూరు మొత్తం చూసావు కదా, ఇప్పుడు ఇటలీలు అన్ని చూసానమ్మా, బాగా చూపించారు. నాకు వయసు ఎక్కువని పడవలో కూడా లాంచీలలో అది జెండా జెరూసలేంలో జెండా ఎగరేపించారు, బాగా చూపించారమ్మా. ఎప్పుడే ఎన్ని సంవత్సరాలు చేపించారు? అదే నాకు గుర్తు రాకలేదు. 4 సంవత్సరాలు మే నెల అయ్యక పూజ అక్కడ పెట్టించా. 4-5 సంవత్సరాల క్రితం వెళ్ళామమ్మా. నేనే వయసు ఎక్కువ అంట, సాలరు బాగా చూపించారు. చూసావా? ఒకరోజు పడ్డా, పడితే ముక్కులు అమ్మట రక్తం వచ్చింది, టాబ్లెట్లు వేసుకుంటే తగ్గింది, ఏం చేయలేదు కూడా. మరి అక్కడికి వెళ్ళిన ఫుడ్ ఎలా అడ్జస్ట్ అయ్యావు? ఇక్కడ మనకు అన్నం ఇక్కడ తింటాం కానీ అక్కడమ్మా జాగ్రత్తగా ఉండాలి, అన్ని ఉండవు, ఏం తినాలో ఏం తినకూడదో తెలియదు, మన ఇష్టం వచ్చినట్టు పెట్టుకొని తింటమే. కేకులు ఉన్నాయి, నాన్ రొట్టెలు ఉన్నాయి, ఒక రకం కాదు ఎన్నో రకాలు ఉన్నాయి, అన్నీ ఉండయి. ఇంటికా నుంచి తినేయి కాసిని, ఎత్తపోయి కారపోయి తీపియి, కారం కూడా. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కావు కదా, అప్పుడు ఏమైనా భయం వేసిందా? ఏం భయం పట్టలేదమ్మా, శవళ్ళ దూది పెట్టుకున్నాము, భయం ఏమీ లేదు. మళ్ళీ వాళ్ళ కార్లు వచ్చినాయి దేశపాటానికి, మళ్ళీ తిప్పటానికి కూడా వాళ్ళ కార్లు తిప్పారు. సరేనమ్మా, ఇప్పుడు అట్లా తిన్నావు కదా, ఒకప్పుడేమో మీ ఫుడ్ తిన్నావు, ఇప్పుడు మాకు బలాలు లేవు, ఇప్పుడు మాకేమని చెబుతావు? ఏం తినమని చెబుతావు? మా అందరిని తినాలి, అన్ని కలితే కాయలు కూడా కలితే ఏం చేస్తాం? మామిడికాయలకి రంగులు అది పొడేసి పండిస్తుంది, ఏది ఏది తినపోయినా మరుసనాటి కుళ్ళిపోతుంది, జంకాయలు కానీ అరటికాయలు కానీ. అప్పుడు అది లేవు కదా, అప్పుడు ఎరువు తోలేవాళ్ళు, అటు నుంచి గజ్జల పండు నుంచి గొల్ల వాళ్ళు వచ్చేవాళ్ళు, గొర్రెలు తోలేవాళ్ళు, ఆ ఎరువుతోటే పండించేవాళ్ళు. మందులు అసలు కొట్టారు కదా, మందులు అసలు వేయలేదమ్మా పొలానికి. అప్పట్లో బంగారం ఎంత రేటు ఉంది? బంగారం నాకు సేవలకు చేపిస్తే 70 రూపాయలు, అప్పుడు ఇప్పుడు సేవలకు పుట్టలు చేపిస్తే 100 రూపాయలు ఇస్తే చేరి 70, 10 పూలు 80, ఇంకా 2 పెట్టెలు కొనుక్కొచ్చారు, టంగు పెట్టెలు 15 రూపాయలు. ఇప్పుడు మాకు ఎక్కడ పోవాలన్నా మేము నడవటం లేదు, బండ్లు వాడుకుంటున్నాము. అప్పుడు రిక్షాలే కదా ఉంది, పేటకు కూడా అయ్యి నడిచిపోయి తూరు జానికి కలుపు తీసి పేటకు పోయి వచ్చేవాడు, సైకిల్ వేసుకొని పోయేవాడు, లేకపోతే నడిచిపోయేవాడు, నీళ్ళు పోయి ఆ చేను కలిపే తీసేవాడు అక్కడ. ఆ రోజులు వేరు, ఈ రోజు వేరు, ఆ పని వేరు. మరి మీ పిల్లలు నాకు వాళ్ళు చేసిన నాలుగు చేశారు, తర్వాత అమ్మాయికి వచ్చిందిగా, అమ్మే చేసింది, నేనేం చేయను. చదివించలే మరి పొలం పని పోనంద బడికి, నేనేం చేశాను? పోనందా లేదంటే నువ్వు పని చేయమని ఇంట్లో ఉంచు. నేనేం చెప్పలేదమ్మా, నేను బాగానండి, వండికేసింది. మా అమ్మ పొలాల పనులన్నీ చేసిందా?
కొద్దిగా చేసింది కదా మరి అంత ఎక్కువ ఏం కాదు కదా. ఇంట్లోనే కడగను తీసాను, బయట మెల్లా కదా తెల్లారు అంతేం కాదు చేసేది నేను చేయలేదు. సరే చూసారు కదా మా అమ్మమ్మ అయితే గనక వాళ్ళు ఒకప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉన్నారు, అమ్మమ్మ ఎన్ని ఎక్కడెక్కడ తిరిగింది అంతా చెప్పింది. మీరు కూడా ఏదన్నా అమ్మమ్మని అడగాలంటే కింద కామెంట్ సెక్షన్లో రాయండి. ఈసారి ఫోన్ ద్వారా అడగటం, ఎందుకంటే నేను ఈరోజు